నిన్న మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మడక ముంగి అనే ఆవిడ ఒక మావోయిస్ట్ దళ సభ్యురాలు ఆవిడ నిన్న హనుమకొండ అజర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిందని అదేవిధంగా వాళ్ళు కొంత ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఇక్కడ ప్రొక్యూర్ చేసుకుని వెళ్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మీద అడిషనల్ డీసీపీ శ్రీ వైభవ్ గైక్వాడ్ గారు అండ్ టాస్క్ ఫోర్స్ మరియు హన్మకొండ పోలీసులు సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిన్న మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మడక ముంగి అనే ఆవిడ ఒక మావోయిస్ట్ దళ సభ్యురాలు ఆవిడ నిన్న హన్మకొండ అజార్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిందని అదేవిధంగా వాళ్ళు కొంత ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఇక్కడ ప్రొక్యూర్ చేసుకుని వెళ్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మీద అడిషనల్ డీసీపీ శ్రీ వైభవ్ గైక్వాడ్ గారు అండ్ టాస్క్ ఫోర్స్ మరియు హనుమకొండ పోలీసులు సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది వీళ్ళు వెళ్తున్నటువంటి వెహికల్ని మేము అప్రహెండ్ చేయడం మేము ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో విచారించగా మొత్తం ఆ బొలేరో వెహికల్లో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వారిలో మెయిన్గా మడకం ముంగి ఈవిడ మావోయిస్ట్ ఏరియా కమిటీ మెంబర్ అదేవిధంగా ఆసన్ సోహం ఇతను మావోయిస్టులో కీలక వ్యక్తి అండ్ అనిత ఈవిడ ఒక మావోయిస్ట్ రిలేటెడ్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్కి ఒక మెంబరు అదేవిధంగా ఇద్దరు సింపతైజర్స్ అయినటువంటి జి గోపాల్ అండ్ సత్యం వీళ్ళని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇందులో మేము ఈ వెహికల్లో ఒక యాభై జెలిటన్ స్టిక్స్ మరియు యాభై డిటనేటర్స్ అదేవిధంగా విప్లవ సాహిత్యం అండ్ సెవెంటీ ఫోర్ థౌజండ్ అండ్ క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ విచారణలో తేలింది ఏంటంటే ఈవిడ మడకం ముంగి ప్రీవియస్ కూడా సిక్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో భాగంగా పోలీసులకి ఎగెనిస్ట్గా ఈవిడ పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆసన్ సోహం అనే వ్యక్తి పోలీస్కి ఎగెనిస్ట్గా కార్యకలాపాలు చేపడుతూ అదేవిధంగా మావోయిస్ట్కి అనుకూలంగా ఇతను ఎక్స్టార్షన్కు పాల్పడుతూ వాళ్ళకి సంబంధించిన డబ్బులు కానీ అదేవిధంగా ఎక్స్ప్లోజ్ చేయడం జరిగింది అండ్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో విచారించగా మొత్తం ఆ బొలేరో వెహికల్లో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వారిలో మెయిన్గా మడకం బుంగి ఈవిడ మావోయిస్ట్ ఏరియా కమిటీ మెంబర్ అదేవిధంగా ఆసన్ సోహం ఇతను మావోయిస్టులో కీలక వ్యక్తి అండ్ అనిత ఈవిడ ఒక మావోయిస్ట్ రిలేటెడ్ ఎఫిలియేటెడ్ ఆర్గనైజేషన్కి ఒక మెంబరు అదేవిధంగా ఇద్దరు సింపతైజర్స్ అయినటువంటి జి గోపాల్ అండ్ కే సత్యం వీళ్ళని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇందులో మేము ఈ వెహికల్లో ఒక యాభై జెలిటన్ స్టిక్స్ మరియు యాభై అదే అదేవిధంగా విప్లవ సాహిత్యం అండ్ సెవెంటీ ఫోర్ థౌజండ్ అండ్ క్యాష్ని కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ విచారణలో తేలింది ఏంటంటే ఈవిడ మడకం ముంగి ప్రీవియస్ కూడా సిక్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో భాగంగా పోలీసులకి ఎగెనిస్ట్గా ఈవిడ పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆసం సోహం అనే వ్యక్తి పోలీస్కి ఎగెనిస్ట్గా కార్యకలాపాలు చేపడుతూ అదేవిధంగా మావోయిస్ట్కి అనుకూలంగా ఇతను ఎక్స్ట్రాక్షన్కి పాల్పడుతూ వాళ్ళకి సంబంధించిన డబ్బులు కానీ అదేవిధంగా ఎక్స్ప్లోజివ్ సామాగ్రి కానీ ఇతను సమకూర్చు ఉంటాడు వీరిని మేము అప్లాంటి చేయడం జరిగింది అండ్ ఈ టాస్క్లో ప్రతిభ కనబరిచినటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు హనుమకొండ సిబ్బందిని మేము అభినందిస్తున్నాం థ్యాంక్ యూ Yesterday we have received a tip off that some avis party members are uh, underwent a treatment at Azara Hospital, of which Madakam Bungi was also present in that team. Accordingly, we have formed a team comprising of task force and Hanmaconda police headed by additional DCP admin sri vaibhav Gaikwad IPS. And in the process, we have intercepted a Bolera vehicle at Mulguru Junction, wherein we have apprehended five people. And on interrogation, it was revealed that one is madakam bungi. she is active member of a maoist party and she is an area committee member. and one asam awesome soham he is also a maoist party member. and further, there is, we have apprehended one more m. anita. she is a president of Krantikari Adivasi Maida mahidasang. followed by g. gopal and k. Sacham, who are also sympathizers and active participants in maoist group. and further, we have seized explosives containing of 50 gelatin sticks, 50 detonators and maoist party literature, along with mobile phones and net cash of 74000. further on interrogation, it was revealed that madakam mungi was previously involved in exchange of fire with police personnel and also caused the death of several police personnel in chetisgarh and other adjoining areas. further, asam Soham was involved in extortion and used to supply money and explosive substance to the maoist party members. i heartfully congratulate additional dcp, administrative ibag, Gaikwad and టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీ జితేందర్ గారు అండ్ ఏసీపీ హనుమకొండ అండ్ ఇన్స్పెక్టర్ హన్మకొండ అండ్ అదర్ పోలీస్ పర్సనల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆపరేషన్ హూ ప్లేడ్ యాక్టివ్ రోల్ ఇన్ ది అప్రెన్షన్ ఆఫ్ దిస్ ఫైవ్ మావోయిస్ట్ పార్టీ మెంబర్స్ థ్యాంక్ యూ